సిద్దిపేటకై సిద్దిపేట నియోజకవర్గ స్థాయిలో స్వచ్ఛత పై అవగాహన సదస్సులో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. మండల ఉపాధ్యక్షులు, మండల పరిషత్ ఉపాధ్యక్షులు, మా ఐదుగురు ఎంపీడీఓ ఉన్నారా? మరి మాకు చూసే అవకాశమే ఉండే నాకు వాస్తవానికి. మేము ఎట్లా ఇక ఇక్కడ వచ్చి కూర్చుంటాం లే బిడ్డ. అదేవిధంగా నీళ్లు బయటికి రావడం వల్ల మన పంచాయతీలో కొన్ని చోట్ల పట్టించుకోవడం వల్ల అక్కడ కూడా వాటర్ ఇట్లా స్టాగ్నేట్ అయ్యి అక్కడ కూడా దోమలు పడుతుంది. నెక్స్ట్ అదే విధంగా నిల్వ ఉంటే అక్కడ కూడా దోమ పడుతుంది. అది చాలామంది గమనించట్లేదు. తిరా చూస్తే తల నీళ్లు మిగిలిపోతుంది, దానిలో దోమలు పెరుగుతుంది. చిన్న చిన్న పాత టైర్లలోనూ ఇట్లా చిన్న చిన్న వాటిలో సమ్మర్ అయిపోయిన వెంటనే అక్కడ నీళ్లు ఉండిపోతాయి మనము అనేది మనకు ధన్యమైన తెలిసి వచ్చింది. అయితే మేమేం చేసామంటే స్వచ్ఛమైన ఆరోగ్యవంతమైన నిర్మాణం కొరకు మరియు అన్ని రకాల గ్రామ నీటి వనరులను సహకరిస్తారని సురక్ష నామందు కర్తవ్యం. జై స్వచ్ఛ భారత్, జై స్వచ్ఛ తెలంగాణ, జై స్వచ్ఛ సిద్దిపేట. సర్పంచ్ గారైనా, ఎంపీటీసీ గారైనా, పంచాయతీ సెక్రటరీ అయినా, ఫీల్డ్ అసిస్టెంట్ అయినా, ఆశా వర్కర్ అయినా, వీఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ. మనమంతా ఒక కుటుంబం. ఒక సర్పంచ్ గారు చేస్తారు అంటే పని కాదు, ఒక ఎంపీటీసీ చేస్తారంటే కాదు, పంచాయతీ సెక్రటరీ అనుకుంటే కాదు. ఒక చేయికి 5,000 కలిస్తే ఆ పిడికిలు బిగిస్తే ఎంత బలం ఉంటుందో, మీరు 5 కలిసి నడిస్తే అంత శక్తి అంత బలం ఉంటుంది మీకు గ్రామంలో. అలాంటి ఒక మంచి కార్యక్రమం ఇవాళ స్వచ్ఛ తెలంగాణ కార్యక్రమాన్ని మనం చేసుకుంటున్నాం. బహుశా మీరు నిన్న టీవీల్లో ఇవాళ పేపర్లలో కూడా గమనించుంటారు. గత వారం 10 మనం మాట్లాడుకున్నాయి కానీ, లేదా గత సంవత్సర కాలంగా మనం అమలు చేస్తున్న కార్యక్రమాలను మన్ కీ బాత్లో నరేంద్ర మోడీ మాట్లాడండి. కానీ కొత్తగా చెప్పిండ్రా, ఏడాదికేళ్ళు మనం ఏం మాట్లాడుకున్నాం? ప్లాస్టిక్ నిషేధం చేయాలి అని మనం మాట్లాడుకున్నాం, ఇంటికో వేప చెట్టు పెట్టాలి అనుకున్నాం, స్వచ్ఛత గురించి ఇంటింటికి ఒక ఇంకుడు గుంత కట్టి దోమలు లేని ఈగలు లేని పరిశుభ్రమైనటువంటి గ్రామాలను మనం తయారు చేయాలని చెప్పి మనందరం కూడా మాట్లాడుకున్నాం. పిల్లల చదువుల గురించి మాట్లాడుకున్నాం. వినాయకులను ఏక వినాయకుడు మట్టి వినాయకుడు పెట్టి కాలుష్యాన్ని తగ్గించాలని మాట్లాడుకున్నాం. దాదాపుగా గత 16-17 కార్యక్రమాలు సంవత్సర కాలంగా మనం అమలు చేస్తున్నాయి కానీ గత నెల 2 మాట్లాడుకుంటున్నటువంటి విషయాలే నిన్న దేశం మొత్తం కూడా ఆలోచిస్తుంది. అంటే మన ఆలోచన ఒక అడుగు ముందే ఉన్నాం అందరికంటే, ఇవాళ దేశం ఆలోచించేదానికంటే ఒక అడుగు ముందుకున్నాం మనం. అయితే నేనేమంటున్నా, ఆలోచనలోనే కాదు అమలులో కూడా మన సిద్దిపేట ముందే ఉండాలి. అది మీ చేతుల్లో ఉంది. దీన్ని ఏం చేస్తాము, ఎట్లా చేస్తాం అనేది, ఎంత చెత్త ఉన్నది, ఏమున్నది అనేది ప్రాథమికంగా ఆ సర్వే ప్రొఫార్మ మీరు తీసుకెళ్ళండి. ప్రతి ఇంటింటికి మీరు సర్వే చేయండి. చేయడానికి మీకు టీం ఉంది. మీ ఊర్లో ఆశా కావచ్చు, పంచాయతీ సెక్రటరీ కావచ్చు, ఫీల్డ్ అసిస్టెంట్లు కావచ్చు, మీ దగ్గర సర్పంచ్, ఉప సర్పంచ్, మీ వార్డ్ మెంబర్లు, గ్రామస్థాయిలో పనిచేసేటువంటి సిబ్బంది అందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఈ కార్యక్రమంలో మీరు ఈ సర్వే కార్యక్రమాన్ని చేయండి. రెండవది, మురికి నీరు ఎక్కడెక్కడ ఉంది, ఆ మురికి నీరు ఉన్నటువంటి ప్రాంతాలను గుర్తించాలి. ఇందాక మనం చిత్తమడకలు చూసినాం, దాన్ని కొంచెమంత మొరంతో కానీ ఆ పక్కన ఉండే గడ్డను పారతో తీసి ఆ మురికి నీరు అనేది నిలవకుండా జారి మోరీలకు పోయేటట్టుగా దాన్ని ఎట్లా చేసిందో కూడా మూడు చూసిండు. అక్కడ ఏం చేయాలనేది చెప్పిండు, ఆయిల్ బాల్స్ వేయాలనా లేకపోతే అక్కడ స్ప్రే చేయాలనా ఏం చేయాలనేది కూడా ఇందాక చెప్పిండు. మరి ఆ దాన్ని ఎట్లా అడ్రస్ చేయాలనేది రెండవ అంశంగా తీసుకోండి. మూడవది, ఇందాక నేను చెప్పినట్టు ఇంకుడు గుంతలు కట్టిన వాటిని వినియోగంలోకి తేండి. అవి ఖచ్చితంగా మీరు ఆ ఇంటి దాకా ఒకటే నాడు ఊరంతా చేయాలంటే కాదు, సర్పంచ్ గారు అందరు టీం కలిసి ఒక్క వార్డు పెట్టుకోండి మొదలు. ఒక వార్డు అయినాక రెండో వార్డులకు పోండి, రెండో వార్డు అయినాక మూడో వార్డులకు పోండి. కానీ ఏమున్నాయో ఆ ఫీల్డ్ అసిస్టెంట్ను పట్టుకొని వాటన్నిటిని కూడా గుర్తించి శాంక్షన్ తీసుకొని లేని వాళ్ళకు కట్టడం, ఉన్న వాళ్లకు వినియోగంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే డెఫినెట్గా ఇబ్రాహీంపూర్ లాగా 0 జ్వరాలు మీకు, మీ అతిసార వ్యాధి కావచ్చు,
జ్వరాలు కానీ జీరో చేసేటువంటి అవకాశం ఉంది. ఇంకోటి కూడా ఇబ్రాహీంపూర్లో మీరు గమనించి ఉంటారు, పుట్టిన పిల్లలు అంగన్వాడీ స్కూల్కి వెళ్ళే 5 ఏళ్ళలో పిల్లలు శారీరక ఎదుగుదల కానీ ఆరోగ్యవంతంగా పిల్లలు కూడా ఉన్నట్టుగా మనం ఇబ్రాహీంపూర్లో గమనించడం జరిగింది. అట్లా అన్ని గ్రామాలు అట్లా జరిగితే అంతకంటే అద్భుతం ఏముంటుంది. అది మూడవ అంశం, దాన్ని మనం అట్లా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక నాలుగో దానికి వస్తే చెత్త. ఇల్లు శుభ్రంగా ఉంచుకుంటున్నారు కానీ ఇంటి పరిసరాల్లో కూడా చెత్త ఉంది. ఇందాక చూసినాం పక్క గల్లీలు ఎంత చెత్త ఉన్నది, ఇంటి ముంగట పిచ్చి చెట్లు, గడ్డి, సర్కార్ తుమ్మ, రకరకాల చెట్లు ఉండి ఇంటి ఆవరణలో కానీ ఇంటి ముందు ఉండేటువంటి చెత్త కూడా తొలగించే విధంగా వారం వారం ఒకరోజు శ్రమదానం లాంటి కార్యక్రమంలో ప్రజల్ని భాగస్వామ్యం చేయడం, ఎవరింటి ముందు వాళ్ళు చెత్త తీసుకోగలిగితే గ్రామ పంచాయతీకి సులువైతే, లేదు మొత్తం గ్రామ పంచాయతీ చేయాలంటే చేయలేరు. దానికి మీరు కొంచెం మోటివేట్ చేయాలి, మహిళా సంఘాలను, యువజన సంఘాలను అందరినీ మోటివేట్ చేయండి. ఇంకో చిన్న సలహా, మీకు ఏదన్నా కొంతమంది ఉంటారు ఊళ్ళో పెద్ద మనుషులు ఉంటారు, కులం పెద్దలు కావచ్చు, రిటైర్డ్ టీచర్లు కావచ్చు, రిటైర్డ్ ఉద్యోగులు కావచ్చు, కొంతమంది పరపతి కలిగినటువంటి వాళ్ళు ఉంటారు గ్రామంలో ఆయా కులాల్లో, వాళ్ళతోనూ కమిటీలాగా ఏంటి, లేకపోతే వాళ్ళకు బాధ్యత ఇచ్చి పని లేకుండా కూడా ఉంటారు, ఊరికి అరువుల మీద కూర్చొని ఉంటారు. ఇందాక డిపిఓ గారు ఒక మాట చెప్తే ఏమన్నాడంటే, ఎవరు బాగా చేసినట్టే ముసలోళ్ళు బాగా చేసినారు అన్నాడు. ముసలోళ్ళు పిల్లలు బాగా చేసినారు అందరికంటే, చిన్న పిల్లలు బాగా చేసినారు అన్నారు. అటువంటి ముసలోళ్ళని మీరు సెలెక్ట్ చేయండి. వాళ్ళకి వాస్తవానికి పెన్షన్ మంచిగా 30-40 వేలు పెన్షన్ వస్తుంది, ఫ్రీగానే ఉన్నారు. వాళ్ళను మనం ఈ పని మీద పెడితే బ్రహ్మాండంగా చేస్తారు. హరిత కమిటీ లేదా స్వచ్ఛ కమిటీ, నారాయణరావుపేట స్వచ్ఛ కమిటీ అని ఒకటి పెట్టేసి మీ ఊర్లో బలవంతంగా చేయొద్దు. వాళ్ళతో మాట్లాడి ఉత్సాహంగా ఉన్నవాళ్ళు, సమయం ఇచ్చేవాళ్ళు, మేము కొంత కాంట్రిబ్యూట్ చేయగలుగుతాం అనే వాళ్ళను ఓ హరిత కమిటీలాగా, ఒక స్వచ్ఛ కమిటీలాగా వేయండి. 2 కమిటీలు వేయండి. హరిత కమిటీలో ఇంటింటికి వేప చెట్టు పెట్టడం, ఇంటికి 5 చెట్లు ఇద్దామనుకుంటున్నాం, ఒక మునగ కానీ, జామ కానీ, ఒక పూల చెట్టు కానీ, అదేవిధంగా ఖచ్చితంగా ఇంటి దగ్గర ఒక వేప చెట్టు పెట్టాలని మనం ఒక తీసుకున్నాం. ఆ హరిత కమిటీ పెట్టి వాళ్ళకి ఆ బాధ్యత పెడితే సర్పంచ్ కొంచెం వాళ్ళు చేదోడు వాదోడుగా అవుతారు. ఒక స్వచ్ఛ కమిటీ అని పెట్టేసి మీ వివో అధ్యక్షురాలు లేదా మీ ఊర్లో ఉండే సీఏ కావచ్చు, కులం పెద్దలు కావచ్చు, రిటైర్డ్ ఉద్యోగులు కావచ్చు, ఒక 6 మందితోనో 8 మందితోనో ఒక కమిటీ లాగేసి వాళ్ళ మీద బాధ్యత పెట్టి వాళ్ళ సేవల్ని కూడా వినియోగించుకోగలిగితే మీ పని కొంచెం సులువుగా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని కూడా మీరు ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అందువల్ల మీరు కూడా భాగస్వామ్యం అయితేనే మన గ్రామం, మీరు ఆరోగ్యంగా ఉంటారు, గ్రామం కూడా ఆరోగ్యంగా ఉంటుంది, హెడ్ మాస్టర్లు కూడా దీంట్లో ఇన్వాల్వ్ కావాలని చెప్పి కోరుకుంటూ, ఇప్పటికే బాగా కాలాతీతమైంది కనుక ప్రతిజ్ఞ. Audio Jungle.